ఈ సమయంలో దేవునికి వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 1:25 చదువుదాం, తర్వాత 24వ వచనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మొట్టమొదటి చదువుదాం, ఆ తర్వాత 24వ వచనాన్ని మనం చదువుదాం. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లనో వారిని క్షమించుడి. 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లనో పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం, మనము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపవాసం, కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎనివే, మనం చదివినటువంటి వాక్య భాగము 25వ వచనంలో, ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటి చేయాల్సినటువంటిది మనము క్షమించటం. మొట్టమొదటిది క్షమించటం. ఫర్గివ్. ఎంతోమంది మనల్ని నిందిస్తూ ఉంటారు, అపనిందలు వేస్తూ ఉంటారు, అనవసరంగా కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు మనమే రైట్ అవుతాం, కొన్ని కొన్నిసార్లు మనం కూడా రాంగ్ అవ్వచ్చు. తప్పకుండా రాంగ్ అయినప్పుడు సారీ అని చెప్పి, క్షమించమని చెప్పి అడగాలి. కానీ క్రైస్తవులుగా ఒకవేళ రాంగ్ కానప్పటికి కూడా, మనము సరి అయినటువంటి విధంగానే ఉన్నప్పటికి కూడా ఇతరులను మనం క్షమించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీ మీద విరోధి ఏమైనా కలిగి ఉన్న ఎడల, ఒకరి మీద విరోధి ఏమైనా కలిగి ఉన్నా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు వారిని క్షమించుడి. పరలోక ప్రార్థన కూడా మనం చెప్తాం. పరలోక ప్రార్థన మనం చెప్పినప్పుడు ఆ పరలోక ప్రార్థనలో కూడా మన రుణములు, లేకపోతే మన యొక్క మనం క్షమించిన ప్రకారము దేవుడు మనల్ని క్షమిస్తానన్నాడు. మనం ఎంత పర్సెంట్ ఇతరులను మనం క్షమిస్తే అంత పర్సెంటే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. అర్థమవుతుందా? సో మొట్టమొదటిది ప్రార్థన చేసేటప్పుడు ఎవరి మీద అయినా మీకు విరోధంగా ఉన్న ఎడల, ఒకవేళ వాళ్ళే రాంగ్ అయినప్పటికి కూడా మనము వారిని క్షమించాలి. ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు, వారికి సారీ చెప్పటం. కొన్నిసార్లు వాళ్ళు మన సారీని కూడా అక్సెప్ట్ చేయరు. మనం క్షమించమని అడిగినా వాళ్ళు అక్సెప్ట్ చేయరు. కొన్నిసార్లు క్షమించమని చెప్పేటువంటి అవకాశమే ఉండదు. ఒక్కోసారి వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి వాళ్ళు దూర ప్రాంతంలో ఉండొచ్చు, లేకపోతే అలాంటి పరిస్థితులు కూడా మనం కన్ఫెస్ చేసి ప్రభువా నన్ను క్షమించండి అని చెప్పి మనం ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, 24వ వచనంలో మనం చదివాము, ప్రార్థన చేయనప్పుడు, అంటే క్షమించిన తర్వాత ప్రార్థన చేయనప్పుడు. సెకండ్ వన్ ప్రే, మొట్టమొదట ఫర్గివ్, సెకండ్ 1 ప్రే. సో ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటెల్లా పొంది ఉన్నారని నమ్ముడి. సో ప్రార్థన చేయాలి, మనం అడగాలి. మొట్టమొదట క్షమించమని చెప్పి అడగాలి. క్షమించమనేటువంటిది దేవుణ్ణి క్షమించమని అడగటం, మరియు మనం ఎవరికైనా హాని చేస్తే వాళ్ళని క్షమించమని చెప్పి సారీ చెప్పడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 2వది, అప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వింటాడు, అలాంటి ప్రార్థనలు వింటాడు. క్షమాపణ హృదయం కలిగినటువంటి నీవు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 2వది, ప్రార్థన చేయాలి. క్షమాపణ కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. 3వది, నమ్మాలి. యు మస్ట్ బిలీవ్. యూ హ్యావ్ టు ఫర్గివ్ అదర్స్, యూ హ్యావ్ టు ప్రే టు ద లార్డ్. దెన్ 3వ స్టెప్, బిలీవ్. ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేశానులే, సర్లే దేవుడు ఇస్తాడులే, ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదులే అనేటువంటి డౌట్ఫుల్తో ప్రార్థన చేయడం కాదు, దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని నమ్మాలి. యు మస్ట్ బిలీవ్. ఏదైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా నమ్మాలి. మొట్టమొదటిది క్షమించాలి, 2వది మనం ప్రార్థించాలి, 3వది నమ్మాలి, 4వది యు మస్ట్ రిసీవ్. అప్పుడు మీకు కలుగును, అప్పుడు అవి మీకు కలుగును, అప్పుడు అవి మీకు కలుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు మీకు అవి కలుగును. ఎప్పుడు? ఎప్పుడు? మనం క్షమించినప్పుడు. ఎప్పుడు కలుగుతాయి? మనం ప్రార్థించినప్పుడు. ప్రార్థించినటువంటి వాటిని నమ్మినప్పుడు, మనము పొంది ఉన్నామని నమ్మినప్పుడు
అవి కలుగుతాయి అని చెప్పి మన జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. సో మొట్టమొదటిది క్షమించుదాం, రెండవది ప్రార్థన చేద్దాం, మూడవది నమ్ముదాం, నాలుగవది రిసీవ్ చేసుకుందాం. వీ మస్ట్ రిసీవ్. ప్రభువా, నేను నమ్మాను, నేను పొందాను, నేను నమ్మాను, నమ్మటం పాటు నేను పొందాను, నా ప్రార్థన విన్నపాలు నేను పొందానని నేను నమ్ముచున్నాను. ఇదేదో మనం ఇల్యూషన్గా ఏదో ఊరికి గాలిలో చెప్పటం కాదు. బై ఫెయిత్ వీ రిసీవ్. విశ్వాసం ద్వారా మనము దాన్ని పొందుచున్నామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి యోహాను పత్రికలో ఓ మాట చదువుదాం. మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం ఒప్పుకుంటే మనల్ని క్షమిస్తాడు ఆయన. అలాంటిదే మన పాపములు, మన దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునుగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో మనం కన్ఫెస్ చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. 5వ అధ్యాయము 1వ యోహానులోని 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని, మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. అంటే మనం ఏమి అడిగినప్పటికీ కూడా ఆయన మనకి దయచేస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏది అడిగినానంటే నేను బ్యాంకు దోసుకోబోతున్నాను నాకు సహాయం చేయంటే ఇప్పుడు మనం ఏది అడిగినను అంటే అర్థం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఈరోజు నేను ఒకళ్ళు చంపడానికి ప్లాన్ చేశాను, మర్డర్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నాను, ఏది అడిగినా ఇస్తావు కదా నాకు జ్ఞానం దయచే అంటే ఎవడు దేవుడు? అంటే ఏది అడిగినా దేవుడు చేస్తాడంటే తప్పుగా అర్థం చేసుకోవడం వాక్యాన్ని. అది దేవుని చిత్తానుసారంగా అడగాలి, పరిశుద్ధమైనటువంటిది అడగాలి, లేదా దేవుని వాక్యానుసారమైనటువంటిది అడగాలి. నీవు అడిగినప్పుడు తప్పకుండా ఇస్తాడు. నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు, ఆత్మీయ విషయాల్లో దేవుడు తీరుస్తాడు, కృప చూపించేటువంటి దేవుడు అయినాడని నేను మీకు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా కొన్ని విషయాల్ని నేను ఉపవాసం ఉండేటువంటి వారికి ప్రత్యేకించి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. దానికంటే ముందు ఒక కొటేషన్ ఇక్కడ ఉంది. హెలెన్ స్టైనర్ రైస్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా అన్నాడు, ప్రార్థించాలా, ఎందుకు ప్రార్థించాలి, ప్రార్థించడం వలన ఏం జరుగుతుంది అని ప్రశ్నలు వేసి ఆయనే జవాబు చెప్తున్నాడు. ప్రార్థించడం పరిస్థితులనే మార్చివేస్తుంది, జీవితాన్ని నూతనపరుస్తుంది, అది నీ ఆహారాన్ని ఆరగిస్తుంది, నీ కళ్ళకు సుఖమైన నిద్రనిస్తుంది, కారు మబ్బులతో నిండిన నిరాశజనకమైన దినాన్ని కాంతి కిరణాలతో నిండిన ఆహ్లాదకరమైన దినంగా మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రార్థన అనేటువంటిది ఏం చేస్తుంది, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అని మనం ప్రార్థన చేయాలనుకున్న ప్రశ్నలు వేసుకున్నప్పుడు పరిస్థితులు మార్చివేసేటువంటిది కనుక ప్రార్థన చేయాలి. నీ జీవితాన్ని నూతన పరుస్తుంది కనుక ప్రార్థన చేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే నూతనపరచబడతావు. కొంతమంది జీవితంలో ప్రార్థన చేస్తారు, ఎప్పుడు నూతనపరచబడరు, అలానే ఉంటారు. ఇంకా 2020లోనే ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా 2021లోకి రాకుండా నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మీయంగా నేను చెప్తూ ఉన్నాను, అంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ మార్పు చెందలేదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, మార్పు ఏముండదు, ఉండదు, వాక్యం వింటారు, మార్పు ఏముండదు. సో నీ యొక్క మార్పు జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, ఎందుకు అంటే ప్రార్థన చేస్తే. మారలేదంటే ఇంకా ప్రార్థన చేయట్లేదు. సో నీ కళ్ళకు సుఖమైన నిద్రిస్తుంది, కారు మబ్బులతో నిండినటువంటి నీ నిరాశ, నీ కన్నీళ్ళు, నీ పరిస్థితులన్నింటినీ శాంతికరమైనటువంటి కిరణాలతో నిండినటువంటి ఆహ్లాదకరమైనటువంటి దినంగా మార్చేస్తుందని తన అనుభవంలో చెప్తున్నటువంటి విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అవి కూడా నేను చెప్పి నేను ముగిస్తాను. మీరు దేనికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో దాని కొరకు, అంటే ఆ ఆబ్జెక్ట్ని, ఆ గోల్ని మీరు రాసి పెట్టుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం కావాలా, దేవుని ఆత్మ నడిపింపు కావాలా, స్వస్థత కావాలా, లేకపోతే నీ సమస్యలు పరిష్కరించబడాలా, అలాంటివన్నీ రాసి పెట్టుకొని ఒక ఒక నిర్దిష్టమైనటువంటి విధంగా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన విన్నపాలన్నింటిలో నా మెయిన్ ప్రాబ్లం ఇది, ఈ సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి ఒక విధమైనటువంటి ఆ యొక్క ఆబ్జెక్టివ్, దానికి ఒక సెట్ యువర్ ఆబ్జెక్టివ్. ఓకే, రెండవది సమర్పణ జీవితం కలిగి ఉండాలి. సమర్పణ ఒక నిర్ణయం, మేక్ యువర్ కమిట్మెంట్. ప్రభువా, నేను తప్పకుండా ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తాను, ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను ప్రార్థనలో గడుపుతాను. కొంతమంది రోజంతా ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన అనేటువంటిది చేయరు, ప్రార్థనకి సమయం అనేటువంటిది కేటాయించరు. వింటున్నారా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లించండి, దేవునికి వందనాలు చెల్లించండి. ప్రైజ్ ద లార్డ్. సో కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ కొంతమంది ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేయరు. ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం, ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన, ఈ రెండు కూడా సైమల్టేనియస్గా కావాలి. మూడవది ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ హృదయంలో సిద్ధపాటు అనేటువంటిది కావాలి. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నాకు ఈ ప్రార్థనలకు జవాబు దయచే, ఈ సమయాన్ని నేను నిర్ణయించుకున్నానని చెప్పి ఆ సమయంలో ప్రార్థన చేయి. ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయిన మన జూమ్ మీటింగ్ అయిపోయిన వెంటనే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట నీకు సమయం దొరికిన దాన్ని బట్టి ప్రార్థనలో గడుపు, లేదంటే వాక్యాన్ని తీసుకొని వాక్యాన్ని చదువు. అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాలుగవది, లాస్ట్ అండ్ ఫైనల్ వన్ నేను చెప్పి ముగిస్తాను. ప్రే విత్ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్. నలిగిన విరిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. నలిగిన విరిగిన హృదయంతో ప్రార్థన చేయాలి అంటే మనం ప్రార్థన చేసేటువంటిది హృదయాంతర భాగంలో నుండి మనం ప్రార్థన చేయాలి. నోటి మాటతో కానీ ఏదో మనము ముక్కుబడిగా ప్రార్థన చేయటం కాదు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మనం ఏం అడిగినప్పటికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అటు కృపని దేవుడు మనకు అనుగ్రహించి ఈ దినాన్ని దేవుడు ఆశీర్వదించి దీవెనకరంగా ఆహ్లాదకరమైన దినముగా మార్చి అనేక మందికి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసేటువంటి బిడ్డలుగా మనల్ని, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మనం మార్చి ముందుకి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మా ప్రియులు ఎవరెవరైతే ప్రభువా నాయన ఈ యొక్క మీటింగ్లో పాల్గొని మీ సన్నిధిలో ప్రార్థించి విశ్వసించి నాకు ఇచ్చారు అని నేను పొందుచున్నానని చెప్పేటువంటి ఒక నమ్మకంతో ప్రార్థించారో, ఇతరులను క్షమించారో, మీకు దగ్గరగా ఉండాలని ఆశతో, ఉద్యోగం కావాలనేటువంటి ఆశతో ప్రార్థించిన ప్రతి యొక్క విశ్వాసని మీరు దీవించి ఆశీర్వదించండి. మేము చేసిన ప్రతి విన్నపాన్ని మీరు ఆలకించారని మేము నమ్ముచున్నాం ప్రభా. మీరు తగిన సమయంలో కార్యాలు జరిగిస్తారని మేము నమ్ముచున్నాం యేసయ్య. ఈ యొక్క ఉదయకాలపు కూడికలో ఈ ప్రార్థనలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, ప్రార్థనలు చేస్తూ ఉండగా ఈ సమయం వ్యర్థంగా పోదని మాకు తెలుసు ప్రభు. మీ అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం ప్రార్థించిన ప్రతి ఒక్క వ్యక్తిలో, వారి యొక్క కుటుంబంలో, వారి వారి సంఘాల్లో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ దినాశీర్వాదాలతో నింపండి. ఈ దినానికి కావాల్సిన సంతోష సమాధానాలు అనుగ్రహించండి. జాబ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళని మీరు కాపాడండి. బిజినెస్ చేస్తున్నటువంటి వారికి అధికమైనటువంటి ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి ప్రభు. పరిచర్య చేస్తున్నటువంటి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సేవకుల్ని మీరు దీవించండి, కృప చూపించండి. నాయన మరి నా తండ్రి సర్వీస్ చేస్తున్నటువంటి వారిని మీరు కాపాడండి, మీ సహాయాన్ని అందించండి ప్రభు. ఏ విధమైనటువంటి వైరస్ మమ్మల్ని తాకకుండా మీరు కాపాడండి ప్రభు. ఆత్మీయతలో ప్రభు మేము ఎదిగి ఫలించినట్లు మీరు సహాయం దయచండి. ఆత్మీయతలు దిగజారిపోకుండా, సాతానిక తంత్రాలకి వాడి యొక్క శోధనలో పడిపోకుండా మేము నిలబడటానికి మాకు తగినటువంటి శక్తిని మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు మీద దర్శించి ఆశీర్వదించి దీవించమని, మమ్మల్ని మా కుటుంబాన్ని మా పిల్లల్ని మీ సన్నిధిలో మీ రెక్కల చోట భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి. ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.